మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. 3 రోజుల పాటు ఈ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. తొలి రోజు మహానాడు, సుందరయ్య నగర్ ప్రాంతాల్లో పర్యటించారు. ఇటీవల మరణించిన కార్యకర్తలు నాయకుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. లోకేష్ గెలిస్తే ఇళ్లు పీకేస్తారని ప్రచారం చేశారని, కానీ ఇప్పుడు ఎమ్మెల్యే ఆర్కే దగ్గరుండి మరీ పేదల ఇళ్లు కోలుస్తున్నారని లోకేష్ ఆరోపించారు. త్రాగునీరు కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని, రోడ్లు వేయడం లేదని, 2.5 ఏళ్లుగా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని లోకేష్ చెప్పారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఏ సబ్జెక్టులో కూడా అవగాహన లేని వ్యక్తి, మాయ మాటలు చెప్పి రాష్ట్రానికి అబద్ధాలు చెప్పి ఆయన ముఖ్యమంత్రిగా గెలిచిన వ్యక్తి, ఇప్పుడు ఎవరినా అవగాహన ఉన్న వ్యక్తి ఒక చట్టం తీసుకొచ్చే ముందర దానివల్ల లాభాదేవీలు ఏంటి, నష్టాలు ఏంటి అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సుఖ కష్టాలు అన్నీ తెలుసుకోవాలి. అలాంటిది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏమీ అవగాహన లేకుండా ఎక్కడో ఒక సౌత్ ఆఫ్రికా ఒక దేశంలో చేశారని 3 ముక్కల రాజధాని తీసుకువచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. అట్లానే విశాఖపట్నంలో అభివృద్ధి జరిగిందా లేదు, కర్నూలు అభివృద్ధి చెందిందా లేదు, అమరావతి ఎలాంటి పనులు జరగలేదు. ఇప్పుడు ఆ బిల్ని హడావిడిగా విత్డ్రా చేశారు. విత్డ్రా చేసే ముందు కొత్త బిల్ తీసుకురావచ్చు కదా. ఎందుకు విత్డ్రా చేశారంటే శాసనసభలో మా తల్లిని అవమానించిన విధానం ప్రజలందరూ తెలుసుకుంటున్నారు. ఆలోచనతో ఆ బిల్ని విత్డ్రా చేస్తుంది తప్ప చిత్తశుద్ధి అనేది ఈ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రికి లేదు.